ఇటీవల కాలంలో మంచు లక్ష్మి మీడియాకు పెద్దగా ఫోకస్ కావటం లేదు. ఇటీవల చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో కొత్త సినిమాలు చేతిలో లేకపోవడంతో లక్ష్మి సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్ మెరవడం మినహా సినీ సర్కిల్ పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా లక్ష్మీ బాంబ్ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మిగిలిపోవడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయారనే వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ ఇష్యూలో అనవసరంగా మధ్యలోకి దూరిపోయి మంచు లక్ష్మి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. ఇంతకీ విషయం ఏంటంటే, హైదరాబాద్ లో బయటపడిన డ్రగ్స్ కుంభకోణం, సినీ ప్రముఖులకు నోటీసులు, సిట్ విచారణ వంటి వార్తలతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూలోకి ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా రంగప్రవేశం చేశారు. రీసెంట్ గా కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపింది. డ్రగ్స్ ఇష్యూలో టీఆర్ఎస్ నేతల వారసులు ఉన్నారని, వాళ్లను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. మీరు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావని కౌంటర్ వేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా కామన్. కానీ ఇంతలో మంచు లక్ష్మి మధ్యలోకి దూరిపోయి, అవును రామ్ చెప్పింది నిజం, దిగ్విజయ్కు ఎప్పుడో మతిపోయింది అంటూ సపోర్ట్ ట్వీట్ పెట్టింది. మంచు లక్ష్మి పెట్టిన టీఆర్ఎస్ సపోర్ట్ ట్వీట్పై కాంగ్రెస్ నాయకులు గుర్రమంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ను తెగతిట్టిన మంచు ఫ్యామిలీ ఇప్పుడు ఆ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఒక్క ట్వీట్తో మంచు లక్ష్మి వివాదంలో పడిపోయింది. అయినా ఇది ఆమెకు ఒకందుకు మంచిదే, ఎందుకంటే మళ్ళీ మీడియాలో ఫోకస్ కావచ్చు కదా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.